సేవా కార్యక్రమాలు వాటితో పాటు నిత్య జీవితంలో అనుసరించాల్సినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలను వారు చెప్తూ మన ఆర్మూర్లోనే వారి ఆవాసం ఉండడం అన్నది మన ఆర్మూర్ ప్రజలందరూ చేసుకున్న ఎన్నో జన్మల అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఊరికే రాదు మహానుభావులు అన్నట్టు వారు ఇక్కడికి రావడం, ఇక్కడనే వారి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అన్నది అన్ని చోట్ల జరిగేటటువంటి అంశం కాదు, చాలా అరుదుగా జరిగేటటువంటి అంశం. ఇదివరకు ఒకసారి వారిని ప్రత్యేకంగా కలిసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. ఆనాడు మొత్తం ఆశ్రమం అంతా తిరిగి చూడడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా పేద ప్రజలకు పంపించే విధంగా మరి వారు చేస్తూ ఉన్నారు. వారు చెప్పేటటువంటి అంశాలే ఆశ్రమంలో వాళ్ళు మరి చేసి మనందరూ కూడా చూపించి మంచి మార్గదర్శనం చేస్తూ ఉన్నారు. మరి మహారాజ్ గారు దగ్గరికి రావడం, నేనైనా మా సోదరుడు ఉత్సాహం చేస్తామని చెప్పి ఒక సంకల్పం చేసుకొని స్వామి వారి దగ్గరికి వచ్చి పది మందికి తన యొక్క ఆశ్రమం ద్వారా నడవడిక ద్వారా కల్పిస్తున్నటువంటి మహారాజ్ గారికి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా మరొక మారు మన ఆర్మూర్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. విరుద్ధమైన దినం కార్తీక పౌర్ణమి రోజు మరి ఆర్మోనియర్ ప్రజలు ఇలా